ఫ్రెండ్స్ ఏపీపీఎస్సీ గ్రూప్ 4 విఆర్ఓ నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్పేసి మనకి యూట్యూబ్లో చాలా ఫేక్ వీడియోలు అయితే హల్చల్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనకి అఫీషియల్గా విఆర్ఓ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయలేదు, అఫీషియల్గా పీడిఎఫ్కి సంబంధించి సిలబస్ కూడా మనకి రిలీజ్ చేయలేదు. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తే మీకు వీడియో అయితే చేయడం జరుగుతుంది. విఆర్ఓకి సంబంధించి మనకి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు, ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తే మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చాలామంది డిఎస్సి అభ్యర్థులు అడుగుతున్న అనేక ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో అయితే దొరుకుతుంది. చాలామంది డిఎస్సి అభ్యర్థులు అయితే అడుగుతున్నారు మన ఏపీలో 13 జిల్లాలకు సంబంధించి కట్ ఆఫ్ మార్కులు ఏ విధంగా ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు. దీనికి సంబంధించి యూట్యూబ్లోను, ఫేస్బుక్లోను, అదేవిధంగా వాట్సాప్ గ్రూపుల్లోను అనేక ఇమేజెస్ అయితే మనకి హల్చల్ చేస్తున్నాయి, వీడియోలు కూడా హల్చల్ చేస్తున్నాయి. ఫేక్ వీడియోలను చూసి చాలామంది అయితే కంగారు పడుతున్నారు. మనకి 13 జిల్లాలకు సంబంధించి ఒక జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి, మరొక జిల్లాలో తక్కువ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల ఆధారంగా మనకి కట్ ఆఫ్ మార్కులు అయితే నిర్ణయించడం జరుగుతుంది. ఎవరికైతే 65 మార్కులు వచ్చి ఉన్నాయో వాళ్ళందరికీ అవకాశం అయితే ఉండే ఛాన్స్ ఉంది. ఇక్కడ మీరు చూడండి, క్లియర్గా పబ్లిష్ చేశారు ఈనాడు న్యూస్ పేపర్లో. డిఎస్సి మెరిట్ జాబితా వచ్చేసరికి 15న రిలీజ్ అవుతుంది. మీకు 15వ తారీఖున ఒక స్పష్టమైన క్లారిటీ అయితే వస్తుంది అసలు ఎంతమందికి మార్కులు అనేవి ఏ విధంగా వచ్చాయనే అంశం పైన. నిన్న కూడా మనకి సాక్షి న్యూస్ పేపర్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. 15న డిఎస్సి ఫలితాలు మంత్రి గంటా వెల్లడి, 15వ తారీఖున మనకి ఒక క్లియరెన్స్ అయితే వస్తుంది. ఫేక్ న్యూస్లు, ఫేక్ వీడియోలు చూసి కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి కొన్ని జిల్లాల్లో పోస్టులు అయితే ఎక్కువగానే ఉన్నాయి, వాళ్ళకి ఛాన్స్ అయితే ఉంటుంది, కంగారు అయితే పడకండి. క్లియర్గా మనకి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఎంత ఉంటుందో ఎవరికీ తెలియదు. మీ జిల్లాలో ఉన్న పోస్టులను బట్టి కట్ ఆఫ్ మార్కులు అయితే నిర్ణయించడం జరుగుతుంది. క్వాలిఫైడ్ మార్కులు వచ్చేసరికి మనకి ఓసీ అభ్యర్థులకు 100కి 60 మార్కులు రావాలి, అంటే టెట్ వెయిటేజీతో కలిపి. ఇంకా బీసీ అభ్యర్థులకు 100కి 50 మార్కులు రావాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు 100కి 40 మార్కులు వచ్చినట్లయితే జస్ట్ క్వాలిఫై మార్క్స్గా వాటిని నిర్ణయించారు. వాళ్ళకి మెరిట్ జాబితా రిలీజ్ చేసి దానిలో మళ్ళీ ఎక్కువ మార్కులు ఎవరికైతే వచ్చి ఉన్నాయో వాళ్ళని తీసే అవకాశం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఏపీడిఎస్సి 2018 టెట్ కమిటీ 2018 అఫీషియల్ వెబ్సైట్. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనకి 10వ తారీఖు వరకు కీ అబ్జెక్షన్ చేసే అవకాశం అయితే కల్పించారు. ఇప్పటి వరకు జరిగిన డిఎస్సి పరీక్షలపై తప్పులున్న ప్రశ్నలపై మీరు కంప్లైంట్ చేసే అవకాశం అయితే ఉంది. ఇది మనకి రేపటితో ముగియనుంది, 10వ తారీఖుతో. ఈ విషయం అయితే మీరు గమనించాలి. ఇక్కడ మీరు ఏ కోచింగ్కి కంప్లైంట్ చేయాలనుకుంటున్నారో క్లియర్గా మీ కంప్లైంట్ అయితే చేయండి. నార్మలైజేషన్ గురించి కూడా ఇక్కడ కంప్లైంట్లో రాసే అవకాశం అయితే ఉంది. ఏపీడిఎస్సికి సంబంధించి ప్రశ్నపత్రాలు, కీలు కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైతే ఎస్జీటీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి డైరెక్ట్గా పీడిఎఫ్లోనే ఆన్సర్లు అయితే ఇచ్చారు. ఇంకా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి వాళ్ళకైతే కోచింగ్ పేపర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆన్సర్ కీ కూడా డౌన్లోడ్ చేసుకుని తప్పుగా ఉన్న ప్రశ్నలపై కంప్లైంట్ చేసే అవకాశం అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఏపీడిఎస్సికి సంబంధించి, రిజల్ట్కి సంబంధించి, మెరిట్ లిస్ట్కి సంబంధించి ఏ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు అఫీషియల్గా వచ్చినట్లయితే తెలియచేయడం జరుగుతుంది తప్పనిసరిగా. ఇంకా ఐసెట్కి సంబంధించి మనకి న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. మార్చి 7 నుంచి ఐసెట్ దరఖాస్తుల స్వీకరణ, మే 23-24 తేదీల్లో పరీక్ష, జూన్ 13న ఫలితాలు. దీనికి సంబంధించి మనకి ఆంధ్రప్రభ, హైదరాబాద్ ఈ న్యూస్ ఆర్టికల్లో న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. మధ్యాంతర భృతి 20%, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2018 జులై 1 నుంచి వర్తింపు అంటూ మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే ఈనాడు న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ అవ్వడం జరిగింది. మీరైతే చెక్ చేయొచ్చు ఫుల్ ఇన్ఫర్మేషన్. 20% ఐఆర్ ఉద్యోగులకు వరాలనే మెయిన్ టైటిల్తో మనకి ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. విద్యపై ఏది శ్రద్ధ అనే మెయిన్ టైటిల్తో మనకి విశాలాంధ్ర బ్యూరో న్యూస్ పేపర్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. గతేడాదిగా నిధుల పక్కదారి, ప్రైవేటు రంగానికి ప్రోత్సాహం, ప్రభుత్వ సంస్థలపై చిన్న చూపు అంటూ మనకి దీనికి సంబంధించి చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ అవ్వడం జరిగింది. మీరైతే చెక్ చేయొచ్చు విశాలాంధ్ర బ్యూరో న్యూస్ పేపర్లో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న ఎడ్యుకేషన్ న్యూస్ ఇన్ఫర్మేషన్ అయితే, మరింత లేటెస్ట్ జాబ్ ఎడ్యుకేషన్ న్యూస్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ మనకి ఎప్పుడు అందుతూనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. It's caught in the crossfire.